वसंतम लाइफ इज एव्रीथिंग। हाय फ्रेंड्स, वेलकम टू माय किचन। इवाला चेपल फ्राई एला चेयालो चूद्दाम। दीनिकी कावाल्सिन पदार्थालु चेपलु, ఒక కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి సరిపడినంత, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఫ్రై చేసుకోవడానికి ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. బాగా కడిగిన చేపల్లో 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ మరియు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సరిపడినంత ఉప్పు కూడా వేసి ముక్కలకి ఈ మిశ్రమాన్ని బాగా అంటేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గుడ్డు పగలగొట్టుకొని ఇది కూడా ముక్కలకి బాగా అంటే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఇది కూడా ముక్కలకి బాగా అంటేలాగా బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్న మిశ్రమాన్ని 1/2 గంట సేపు బాగా నానివ్వాలి. నానిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి బాగా వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు 1/1 ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి స్టవ్. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే తొందరగా మారిపోతే ముక్క అనేది ఉడకదు. సో చూడండి, ఒకసారి ముక్క ఉడికింది, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాను. చూసారా, ఒక సైడ్ బాగా ఉడికిపోయింది. నేను దాన్ని ఇంకొక సైడ్కి వేయించడానికి తిప్పుకుంటున్నాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. నిదానంగా వేగాలి, అప్పుడే ముక్క లోపల దాకా ఉడుకుతుంది. చూసారా, రెండు వైపులా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా కాలిందో. ఇంత రుచికరమైన హోటల్లో చేసిన విధంగా మనం హోటల్కే వెళ్ళాల్సిన అవసరం లా, ఇంట్లో కూడా చేసుకోవచ్చు హోటల్లో చేసిన విధంగా, జస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మాత్రమే. సో ఎంతో డెలీషియస్, ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వేగాయో. ఎంతో రుచికరమైన చేపల ఫ్రై అండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఒకసారి చూడండి, ముక్క కూడా చాలా నీట్గా ఫ్రై అయింది. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కొంచెం నేను నిమ్మకాయ పిండి, సూపర్ ఉందండి. దయచేసి మీరు అందరూ ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. దయచేసి మీరు అందరూ ట్రై చేసి ఒకసారి మీ యొక్క ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో చెప్పి, అలా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్ అండి.